అనంతపూర్ జిల్లాని వరదలు ముంచెత్తాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో తుఫాన్ ఎఫెక్ట్తో అయితే నదులన్నీ కూడా ఉగ్గురు రూపం దాల్చుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా చిత్రావతి పెన్నా నది ఎన్నడూ లేని విధంగా మొత్తము భారీగా చిత్రావతి నదికి నీరు చేరుకోవడంతో అనేక గ్రామాలు ముంపులో గురైపోయి అదేవిధంగా గ్రామాలతో పాటు ప్రధానంగా అనంతపూర్ జిల్లాలో ప్రధాన పట్టణాల్లో హిందూపూర్ కానీ ధర్మవరం కానీ పుట్టపర్తి కానీ అనేక పట్టణాలు నీటిలో మునిగిపోయిన ఇప్పటికి కూడా ఇంకా ప్రజలు కోలుకోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా అనంతపూర్ జిల్లా సింగనమల నియోజకవర్గము ఎల్లనూరు మండలం లక్ష్మపల్లి గ్రామం అదేవిధంగా గొడ్డుమర్రి పూర్తిగా చిత్రావతి నది ఉగ్గురు రూపానికే తుడిచికపెట్టిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాము చిత్రావతి నది భారీగా పారుతుంది. అంటే మొత్తం ఎన్నడూ లేని విధంగా కూడా ఈ నది 50 సంవత్సరాల తర్వాత ఇంత ఉగ్ర రూపం దాల్చడం అనేది ఇదే మొదటిసారని కూడా చెప్తున్నారు. అంటే ఎన్నడూ లేని విధంగా కొండల ప్రాంతాలకు కూడా భారీగా అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా మొత్తము నీటితో తుడుచుకుపెట్టిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కట్టుబట్టలతో కూడా కొంతమంది ప్రాణాలు దక్కించుకుంటే సరిపోతుంది అనే నేపథ్యంలో కూడా అప్పటికప్పుడు రాత్రి అర్ధరాత్రి టైంలో మొత్తం కొండలు గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు చిత్రావతి నది ఇంత ఉగ్ర రూపం దాల్చడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఇలాంటి వరదలు ఎప్పుడన్నా ఇక్కడ వచ్చాయా లేదనేది కూడా అయితే లక్ష్మపల్లి గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ రోజు నది మొత్తం ఉప్పొంగిపోవడంతోనూ గ్రామం అంతా కూడా ఆ ఇల్లులేకి నీరు చేరిపోవడంతోనూ ఆ రోజు ఎలాంటి అవస్థ పడ్డారు అనేది కూడా కొంతమంది మహిళలు గ్రామస్తులు అంతా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, అంటే ప్రధానంగా ఈ మొత్తము చిత్రావతి నది ఇంత ఉగ్ర రూపు దాల్చడం అదేవిధంగా మీ గ్రామం అంతా కొట్టకపోయింది అంటున్నారు, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అప్పుడు ఆ రోజు? ఎలాంటి పరిస్థితి ఉంది సార్, ఇంకా ఎవరు పిల్లల్ని ఎవరు పిల్లలని తీసుకోవడమా, ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని కొండ ఎక్కినాం సార్. నడుచుకుంటే బండి పోయాక అవకాశం కూడా లేకుండా వచ్చేసినాయి నీళ్ళు. మాకు చెప్ప పెట్టుకుంటే వదిలేసినారు. ఇంట్లో ప్రతి ఒక్క దానం తడిచిపోయినాయి సార్. వచ్చేసి చూస్తే మాకు మునగడు మునగడని బట్టి చాలా రోజులు అవుతుంది, కానీ ఒకవేళ 5 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుండి ఉండాలంటారు వచ్చిన తడిపెట్టి పూర్తిగా ఏదైతే నీటి ముంపులో గురైపోయి పూర్తిగా కట్టబట్టలతో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఆ రోజు ఆ గ్రామంలోకి నీళ్లు తాకడి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కొంతమంది స్థానికులు మహిళలు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ చిత్రావతి నది ఇంత ఉగ్ర రూపం దాల్చడం ఎప్పుడన్నా చూసారా మీరు? ఎక్కువ నీళ్ళు వచ్చినాయి, ఎప్పుడు రాలే, ఇప్పటికి మాత్రం ఎక్కువ వచ్చినాయి. ఆ కట్ట కట్టడంలో ఎక్కువ వచ్చింది, ఊర్లోకి వచ్చి అంత ఊరంతా అమ్ముకుంది. మంచలం ప్రాణాలు కాపాడుకుంటే సార్ని కొండ ఎక్కిపోయినాం. ఇది పసి మళ్ళు ఏందే కానీ మేము కౌలుకు చేసినాం భూమి, అది ఇది మడి ఇది ఏమి శనక్కాయ కూడా అంతా 2 లక్షలు మాది పెట్టుబడి, అంతా మొత్తం ఇప్పుడు 2 లక్షలు అయింది పెట్టుబడి, అంతా మునిగిపోయింది. ఏమే కానీ తాగ నీళ్ళు లేక భూ పెట్టే వాళ్ళలే మాకు. ఎవరో కొత్తపల్లిలో ఎవరో చేపించి పంపించినారు, ఎల్దండ్లలో భూ చేసి పంపించారు. భూ కూడా లేక 10:30కి భూ వచ్చింది. పసలు తోలుకొని మా అవస్థ చెప్పుతే తీరలే. కొండ పోయినాం, పిల్లలంతా నిద్రపోయినారు, అప్పుడు లేక భూ పెట్టినాం. ఆ ముసిలో ఏం మా తిప్పలు వద్దుర భగవంత మూటలు సంచులు ఎత్తుకొని పోయినాం మేము కట్టుకుంటాం. అధికారులు కానీ నేతలు కానీ ఎవరు రాలేదు మీ గ్రామానికి? భూ పెట్టే వాళ్ళు లేరు మాకు. అప్పుడు 10:30కి భూ వచ్చింది, తంత్రపల్లెలు వండించి పంపించినారు. అప్పుడు భూ ఎవరే కానీ పట్టించుకుంటే దాతే రాలే మా ఊరికి. 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది, ఇదే పరిస్థితి సార్. అమ్మ ముసలామ్మ చెప్పు, నీ వయసు 70 ఏళ్ళు ఉంటాయి. ఈ నీళ్లు రాదా ఊళ్ళకి? నా వయసు వచ్చింది ఇప్పటికి ఈ నీళ్లు చూసి ఈ పొద్దు నిన్న కొండ ఎక్కడావు రాలేదు అంటే అది పోయినాక దొంతమల్లెలు భూ నేర్పించినాక అది 2 ఫూట్లు వచ్చింది. చెప్పండి ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే మొత్తం ఈ నదిలో నీళ్ళన్నీ కూడా ఊరంతా కూడా ఊర్లోకి వచ్చేసి ఇంట్లో ఆ పరిస్థితి, అంటే ఇంట్లో ప్రతి సామాను తడిచిపోయిందా? బియ్యము అన్ని మొత్తం అన్ని ఇంట్లోకి వచ్చినాయి సార్, నానిపోయినాయి. ఏం తరంగా అవి తాగాక నీళ్లు లేవు, అన్నం లేదు, ఏం లేదు, ఏం అట్లే కట్టుబట్టలతో పిల్లల్ని అందరినీ వేసుకొని పోయినాం సార్. ఆ పిల్లల్ని ఇప్పుడు ఈ సంవత్సరం నిల్వ ఉంటాయి సార్ నీళ్ళు, ఏమో ఇవి ఎప్పటికి పోవు. మేము పిల్లల్ని ఎన్నాళ్ళంటే కాపాడుకుంటాం సార్, కట్టగట్టి ఎప్పటికీ సంవత్సరం పోరాడుతూనే ఉన్నాం. మేము ఈ ఊర్లో అయితే ఉండలేము, మాకు యాదో ఒక విధంగా మాకు పునరావాసం కల్పించాలి సార్. అంటే అధికారులు కట్టగట్టేటప్పుడు చెప్పలేదు పునరావాసం చెప్పలేదు సార్? అసలు ఎందుకు కడుతున్నారన్నా కానీ ఒక్క అధికారి కానీ ఏ విషయం మాకైతే చెప్పలేదు. ఇంతవరకు ఇంతవరకు నీళ్ళు ఇట్లా నిలబడతాయని మాకు తెలియదు.
నిలబడి ఇట్లా పిల్లలను మొత్తం రాసుకొని పోయినారు సార్. ఇండ్లు కానీ కొలతలు రాసుకొని మొత్తం చేస్తున్నారు సార్, కానీ మమ్మల్ని ఇబ్బందులు పెడతానే ఉన్నారు. అధికారులు ఉన్నా కానీ మాకేమి వచ్చి మాట్లాడి ఏం చేయాలనేది లేదు సార్. మా ఊళ్ళో అంతా తిరుగుతూనే ఉన్నారు సంవత్సరం సంవత్సరము. ఇట్లా మాకు మేమైతే ఈ ఊర్లో ఉండలేము. దోమలు పురుగులు పాములు ఎన్నాళ్ళంటే భయపడుతూ బతకాలి సార్. మేము పనులు చేసుకోవాలి, మేము మగ్గాలు వేసుకుంటాం. ఇంట్లో పిల్లలు ఎన్నాళ్ళంటే వాళ్ళు కావలా ఉండి మేము వాళ్ళని చూసుకుంటాము. మేము పెద్ద పని చేసుకోకుండా వాళ్ళని చూసుకోలేము కదా. అంటే స్థానిక ఎమ్మెల్యే గానీ అంటే 2-4 సంవత్సరాల నుంచి ఇదే నరక యాత్ర పడుతున్నారు. అంటే ఎమ్మెల్యే గానీ లాంటి నేతలకు గానీ అధికారులకు గానీ మీ గోడు చెప్పుకున్నా కూడా వినట్లేదు అంటారు. అంటే మళ్ళీ ఎవరికి చెప్పుకుంటే ఈ సమస్య తీరుతుంది? అది మాకు తెలియదు సార్. వాళ్ళు మాకు చెప్పలే, మాకు మేము వాళ్ళే పెద్దోళ్ళని పోతున్నాము. వాళ్ళే చూడకపోతే మేము ఎవరి దగ్గర జగన్ దగ్గర పోయి చెప్పుకోవాలా సార్? మేము మమ్మల్ని పోనీసారా? ఎవరు పోనీరు కదా. ఈ చిన్న చిన్న అధికారుల నుంచే వీళ్ళు చూసుకోవాలి మమ్మల్ని. ఏ అంటే బ్రిడ్జి కట్టేటప్పుడు కానీ మాకు ఎందుకు కడుతున్నారు ఏమి అనేది కట్టగట్టేటప్పుడు తెలియదు. కట్ట తెగినందువలన మాకు మేము ప్రాణాలు కాపాడుకున్నాం. లేకుంటే లక్ష్మీపల్లె ప్రజలు ఎవ్వరు ఉండరు. మొత్తం పిల్లలతో సహా మొత్తం నీళ్ళలో కొట్టుకొని పోయేవాళ్ళే. ఏం తినేకి ఇప్పుడు కానీ బియ్యం లేవు, ఏం లేవు సార్. అసలు మేము ఎట్లా బ్రతకాలో మాకే తెలియలే. మొత్తం పంటలు అన్నీ మునిగిపోయినాయి, భూములకు అన్ని కొలతలు అయిపోయినాయి. రాసుకున్నారు దానికి మొత్తం అన్ని చేస్తున్నారు, ఏ అయితే డబ్బు మాత్రం ఇయ్యలే. చిత్రావతి నది ఉప్పొంగిపోవడం వల్ల ఎప్పుడు 50-60 సంవత్సరాలు లేని మా గ్రామం ఈరోజు మొత్తం అంతా కూడా ఏదైతే మొత్తం కుటుంబాలన్నీ కూడా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణము ఈ అధికారులను నేతల తప్పిదం వల్లే ఈ గ్రామం అంతా కూడా గుంపుకి గురైందని కూడా కొంతమంది అంటారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నా. అమ్మ చెప్పండి, అంటే మొత్తం ఆ రోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? ఎన్ని గంటలకు నీళ్లు ఊర్లోకి చేరాయి? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 10 లోపల ఊరికింత నిండుకున్నాయి సార్. ఎక్కడికి వెళ్ళేకి అధికారు లేదు ఊరు మాకు. అసలు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి కానీ పార్నపల్లి డ్యామ్ దగ్గర నుంచి చేస్తాం ఫోన్లు. కాకపోతే మేము ఎక్కడికి పోయాక ఇక్కడ పంప్ వస్తుంది, సబ్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళాము. పసులు పిల్లలు అన్నీ తోలుకొని వెళ్ళిపోయినాము. ఆ నీళ్ళల్లోనే అట్లే తడుచుకుంటానే పాములు, మంటరి గబ్బలు, తేళ్ళు, జర్రులు. అసలు విపరీతమైన జరువు సార్. అసలు కూరు మగ్గాలు మొత్తం అన్నీ నానిపోయినాయి. మగ్గాల మీద నీళ్ళు వచ్చేసినాయి. ఇళ్ళల్లో నీళ్ళు మొత్తం, బియ్యము, వాటరు, ఫ్రిడ్జులు, సోఫా చెట్లు, ఫ్రిడ్జులు మొత్తం ఏమేమి లేవు సార్. అసలు అన్నీ నానిపేసినాయి. మా భయం కొద్దీ మేము వెళ్ళిపోయినాము పరిగెత్తుకుంటా. పొద్దున్నే వచ్చేసి ఇంక మగవాళ్ళంతా ఉన్నారు సార్. అంతా వాళ్ళ సారికి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పటికి కూడా తగ్గలేదు నీళ్ళు వాటర్ అసలు కురువు. ఇంకా కాక మా భయం కొద్దీ ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీల దగ్గరికి కూడా వెళ్ళారు సార్. మా ఊళ్ళంతా సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళిపోతున్నాయి. వెళ్తున్నారు కానీ అసలు మాకెవరు కానీ ఏమీ చెప్పలేదు. ఇటు వాటర్ ఫుల్ ఎప్పటికీ ఫుల్ ఉంటాయి. ఎప్పటికీ పాములు జరలేమి ఉంటాయి మొత్తం ఇక్కడికి. అక్కడ గొడ్డి మరి కట్ట తెగడంతో మేము కొంచెం బతికిపోయినాం సార్. లేకపోతే మొత్తం ఊరంతా మునిగిపోయింది సార్ మాకేమో. ఓకే భయ్య చెప్పండి. అంటే ప్రధానంగా అంటే ఈ లక్ష్మీపల్లి అంటే చిత్రావతి బ్యారేజ్ మీద నది మీద ఇక్కడ కట్ట ఎందుకు కట్టారు? అసలు మీ ఊరికి ఏదన్నా గ్రౌండ్ వాటర్ పెరగాలనే లేకపోతే ఏ ఉద్దేశంతో ఈ కట్ట ఆ రోజు నేతలు కట్టారని చెప్పచ్చు? ఈ గ్రౌండ్ వాటర్ మాకు పెరగడానికి కాదు, ఇది పులివెందుల కెనాల్ కడప జిల్లాకు నీరు తరలించుకునే విధానంపై గండికోట ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పంప్ హౌసులు నిర్మించుకుంటూ వచ్చి ఇక్కడ స్టోరేజ్ పెట్టి ఇక్కడి నుంచి పార్నపల్లి డ్యామ్కు స్టోరేజ్ పెట్టి అక్కడి నుంచి కెనాల్ కాలువల ద్వారా మా భూముల్లోనే తీసుకొని వెళ్ళారు. దానివలన ఇక్కడ కట్ట పూర్వముని కట్ట కాకుండా 10 అడుగులు ఎత్తు పెంచడంతో ఇక్కడి నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఈ నీరు రాకపోయినా వాళ్ళ ఎత్తిపోతల పథకం కింద నీళ్ళే భూములన్నీ ముంపుకు గురి చేస్తున్నారు. దానికి నష్టపరివారం మా చిన్నానది 4 ఎకరాలు భూమి కౌలుకు చేసుకుంటూ అది చేసుకుంటుంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరూ చేసుకుంటే భూములు ప్రతి సంవత్సరం మునుగుతున్నాయి, కానీ ఎవరు దీని మీద స్పందించట్లేదు. నష్టపరిహారం రాస్తామంటారు, నష్టపరిహారం మనకు రాయలేదు. దీనివలన నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు ఈ ఊరిలోనే, ప్రతి ఒక్కరికి నష్టం కలిగింది. దానివలన ఇప్పటికైనా సమస్య తెగుతుందని అనుకుంటున్నాం. ఇంతటితో మా అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా చేస్తారని ఆశిస్తున్నాము. అంటే మళ్ళీ ఈ అంటే మీ లక్ష్మీపల్లి అంటే చిత్రావతి నది పక్కన 10 అడుగులు ఎత్తు పెంచుతున్నారు, మొత్తం మా పొలాలు ముంపుకు గురి అవుతాయి, ప్లస్ మా ఊర్లోకి కూడా నీరు వస్తుందని మీకు తెలుసు ఆ రోజు? అంటే అధికారులు అడ్డుకోలేదు, ఏం జరిగింది అసలు? అడ్డుకున్నప్పుడు ఇంత గ్రౌండ్ వాటర్ రాదని మాతో వాదించినారు ఆఫీసర్లు. ఆఫీసర్లు వాదించడంతో మేము కనుక ఎన్నుకం చేసినాం. కానీ ఈరోజు స్వయాన అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించింది అది గంగమ్మ తల్లి. ఒక 10 అడుగులు పెంచడంతో పూర్వం పారిన ఏరు 10 అడుగులు ఒకటే పారి ఎత్తు కట్ట ఎత్తు రావడం వల్ల అక్కడ ఉన్న ఇళ్లలో 10 అడుగులు నీళ్లు వచ్చేసాయి. ఆ తర్వాత
ఇప్పుడు అధికారులు ఎవరన్నా వచ్చి దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాం. ఇంకా అధికారులు ఎవరు రాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే గానీ ఇలాంటి అధికారులు కానీ ఇంతవరకు మీ గ్రామంలో ఎమ్మెల్యే గారు వస్తారు అంటున్నారు, దావలు లేవు, ఈ రోజు వస్తారని అంటున్నారు. వస్తే దాని గురించి మాట్లాడాలని అందరం ఇక్కడ ఉన్నాం. వస్తే ఆమెకు విన్నవించుకుంటాం మా సమస్యలన్నీ. దీని ఇది ముంపుకు ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారు, కానీ దానికి ఎప్పుడు ముంపుకు మాకు ఏమీ సహకరించలేదు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయనతో మాట్లాడి ఏదన్నా దీనికి మాకు నష్టపరిహారము దీనికి మునగడుకు గురించి మాట్లాడి సమస్య పరిష్కరించమని చెప్పు మరో వేడుకుంటాము. దీనికి బయట పెట్టేట్టుగా కనిపిస్తున్నారు. అంటే మీ గ్రామంలో ఇన్ని సమస్యలు అంటే 4-5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా కూడా అధికారులు స్పందించట్లేదు, నేతలు స్పందించట్లేదు. ఈరోజు నిన్న జరిగిన సంఘటన మీరు ఎలా చెప్తారు? అధికారులు స్పందించలేదంటే మనం 5 సంవత్సరాలు తిరుగుతున్నారు, మా నాన్నగారు కానీ అంత ఎవరన్నా కానీ అధికారుల దగ్గరికి. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు, వస్తారు కానీ వచ్చి చూసుకుని పోతారు, ఎవరు పట్టించుకోరు. అవతల మళ్ళీ మునిగిపోయినాయి ఈ నీళ్ళు. ఎప్పుడు నేనైతే చూడలే, ఊళ్ళో ఇండ్ల లేక వచ్చినాయి. ఇండ్ల లేక వచ్చినా అవతల ఊరు తిరుక్కుంటాయి, ఊరు తిరుక్కుంటే మంచులు మునిగిపోతారు. ఏం పోయేకూడదు కాదు మనుషులు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు. ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలంటే నడిచిపోవాలన్నా కూడా పోలేరు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు కూడా. పెద్దయన చెప్పండి, అంటే ఈ ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న అయితే నది పొంగిన విజువల్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా అంటే ఎప్పుడన్నా ఇలాంటి ఉగ్ర రూపం దాల్చిందా సార్? నాకు 63 సంవత్సరాలు ఉన్నాయి, ఎన్నడూ చూపించలేదు. ఈ డ్యామ్ వల్లనే మాకు ఎన్ని 3-4 ఏళ్ళు అంటే మా భూములన్నీ మునిగిపోయి పంటలు నాశనం అని రాసుకొని పోతారు. మళ్ళీ రుణాలు పోయినాక అవి పచ్చగైనా ఈరియా తల్లుకోండి అవుతాయి అంటారు. ఎవరు 1 రూపాయి ఇచ్చిన పాపాను పోలే. ఏదో ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా వచ్చి కనికరించి మాకు డబ్బులు ఇచ్చే ఏదో మేము ఊరిడిచి వెళ్ళిపోతాం అంటే. అసలు మాత్రం పర్టికులర్గా ఏదైతే చిత్రావతి నది మీద ఈ బ్యారేజ్ 10 అడుగులు హైట్ పెంచడం వల్లే ఈరోజు మా పంట పొలాలతో పాటు ఇల్లు లేక కూడా నీళ్ళు వచ్చి చేరినాయి. ఆ రోజు ఎంత వాదించినా కూడా అధికారులు మబ్బి పెట్టి ఈ ప్రాజెక్టు మాత్రము 10 అడుగులు పెంచి అదే కూడా ఈ గ్రామస్తులకు ఉపయోగం లేకుండా ఎక్కడో పులివిందులకు నీళ్లు తీసుకెళ్లడానికి మాత్రమే అధికారులు ఈ పన్నాగం బండి మొత్తం లక్షంపల్లి గ్రామస్తులందరినీ కూడా మొత్తం నట్టేట ముంచారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా చిత్రావతి అంటే భారీ వర్షాలు పడిని పడకపోని ఏదైతే గండికోట ద్వారా ఈ ప్రాజెక్టులకి నీళ్లు పంపింగ్ చేయడం వల్ల ప్రతి సంవత్సరము 1000 ఎకరాలు ముంపుకు గురవుతూ వాళ్ళు అయితే పంట పెట్టుకోవడము మొత్తం అయితే నీటిలో సమర్పించుకోవడం అని కనిపిస్తుంది. అంటే ఎమ్మెల్యే స్థానికులు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి మీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద మొత్తం లక్షంపల్లి గ్రామంకి పూర్తిగా న్యాయం చేస్తాం, మీకు అన్నీ కూడా సమకూర్చామని తూతూ మాటలు చెప్పుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ ఏ పని నెరవేర్చుకోకుండా 4-5 సంవత్సరాల నుంచే ప్రతి ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి కాళ్ళు అరిగేదట్లా తిరుగుతున్నా కూడా వీళ్ళకి భూములకి నష్టపరిహారము రాకపోగా అదేవిధంగా మొత్తం భారీ వర్షాలు ఇట్లా తుఫాన్లో భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా మొత్తం ఇళ్ళన్నీ కూడా సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రకృతి విలయతాండం చేసినప్పుడల్లా కూడా అధికారుల తప్పిదం వల్ల మొత్తం లక్షంపల్లి గ్రామం అంతా మూల్యం చెల్లించుకుంటుంది. మళ్ళీ ఇప్పటికైనా కూడా 2-3 రోజులు జరిగిన అంటే ముంపుకు గురైపోయి పూర్తిగా అయితే అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుని కొండలు గుట్టలు ఎక్కిన ప్రజలు అంటే ఎలా ఉన్నారు ఏంటి యోగక్షేమాలు కూడా ఇంతవరకు ఏందో ఒక అధికారి పరిశీలించలేదు, స్థానిక ఎమ్మెల్యే కూడా పరిశీలించలేదు. అంటే 4-5 రోజులు ఈ సంఘటన జరిగినా కూడా ఇప్పటివరకు కూడా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి విజిట్ చేయకపోవడం అనేది కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటికైనా కూడా పూర్తిగా లక్షంపల్లికి సరైన న్యాయం చేయాలని లేకపోతే కన్నా మొత్తం మా ప్రాణాలన్నీ అంటే ధర్నాలు చేసే కార్యక్రమం వరకు కూడా వెళ్తాము. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయే వరకు కూడా ఈ విషయం మేము పోరాడతామని అంటున్నారు. మళ్ళీ ఇప్పటికైనా కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ లక్షంపల్లి గ్రామంకి సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. మళ్ళీ అధికారులు నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.